అందరికీ నమస్కారం లర్న్ తెలుగు విత్ హరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇవాళ వ్యక్తిత్వ వికాస కథల్లో భాగంగా నేను ఒక చిన్న నీతి కథను చె చెప్పాలనుకుంటున్నాను దాని పేరే నాకెందుకు వజ్రపు టుంగరం ఒకప్పుడు ఒక సన్యాసి దట్టంగా చెట్లు పెరిగి ఉన్న ప్రదేశంలో తపశ్చర్యలు ఆచరిస్తూ వచ్చాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ సన్యాసి సమీపంలో పారుతున్న నీటిలో స్నానం చేసి నడిచి వస్తున్నాడు అప్పుడు దారిలో ఆయన కూర్చొని ధ్యానం చేసే చోటు కాస్త దూరంలో గడ్డి నేల మీద ఒక వజ్రపుంగరం దగదగా మెరిసిపోతూ పడి ఉండటం ఆయన కంటపడింది వజ్రపుటురం ఆయన కక్కర్లేదు దాని పట్ల ఆయనకు అనురక్తి లేదు కాబట్టి ఆయన గడ్డి నేల మీద పడి ఉన్న ఆ వజ్రపుంగరాన్ని తీసుకోలేదు తర్వాత ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలో నిమగ్నుడయ్యాడు కళ్ళు మూసుకున్న స్థితిలో ఆయనకు సమీపంలో గడ్డి నేల మీద ఏదో శబ్దం వినిపించింది అప్పుడు ఆ సన్యాసి ఎవరో వస్తున్నారు ఆ వ్యక్తి ఆ వజ్రపు టుంగరాన్ని తీసుకొని అని అనుకున్నాడు అడుగుల చెప్పుడు కాస్త దూరంలో వినగానే వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకొని ఆ సన్యాసి కళ్ళు తెరిచి చూశాడు చూడగా వెళ్ళినది మనిషి కాదు అదొక పశువు ఈ విధంగా ఆ రోజు అడుగుల శబ్దం విన్నప్పుడల్లా ఆ సన్యాసి ఎవరో వ్యక్తి వస్తున్నాడు అతడు ఆ వజ్రపు టుంగరాన్ని తీసుకొని అనసాగాడు అక్కడి నుండి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడని శబ్దాన్ని బట్టి ఊహించి వచ్చిన వ్యక్తి వజ్రపుటొంగరాన్ని తీసుకున్నాడా లేదా అని కళ్ళు తెర్చి చూశాడు ఈ అనుభవం ఆ సన్యాసికి మొదటి రోజు నాలుగైదు సార్లు కలిగింది ఆ రోజు ఆ దారిలో వెళ్ళిన నాలుగైదుగురు వ్యక్తులు వజ్రపుటొంగరాన్ని తీసుకోకుండానే తమ దారిన వెళ్ళిపోయారు రెండవ రోజు ఆ దారి గుండా వెళ్ళిన నాలుగైదుగురు వ్యక్తులు ఆ వజ్రపు టుంగరాన్ని తీసుకోకుండానే వెళ్ళిపోయారు మూడవ రోజు సన్యాసి ఎవరో వ్యక్తి వస్తున్న అడుగుల శబ్దం విని కళ్ళు తెరిచి చూశాడు అప్పుడు వృద్ధుడైన ఆ రజకుడు వీపు మీద బట్టల మూటను వేసుకుంటూ రావడం సన్యాసికి కనిపించింది అతడికి వృద్ధాప్యం కారణంగా గూని ఏర్పడింది కాబట్టి అతడు వంగి నీల చూస్తున్నట్లే న నడిచి వస్తున్నాడు తన సమీపంలోకి వచ్చిన ఆ రజకునితో సన్యాసి అదిగో చూడండి మీరు వస్తున్న దారిలో ఒక వజ్రపు టుంగరం దాన్ని మీరు తీసుకోండి అని చెప్పాడు అందుకు ఆ వృద్ధుడు ఆ వృద్ధుడు ఏమన్నాడంటే నేను వస్తున్న దారిలో గత మూడు రోజులుగా ఆ వజ్రపు టుంగరాన్ని చూస్తూనే ఉన్నాను స్వామి నేను నా శ్రమతోనే జీవించాలని అభిలాషిస్తున్నాను శ్రమపడకుండా ఆయుచితంగా లభించే ఈ వజ్రపు టుంగరం నాకు అక్కర్లేదు శ్రమించకుండా లభించేది ఏది నాకు అవసరం లేదు నాకెందుకు వజ్రపు టుంగడం అని జవాబిచ్చాడు ఆ దారిలో కొందరు వ్యక్తులు వెళ్ళనే వెళ్ళారు కానీ వారిలో ఏ ఒక్కరూ ఈ వజ్రపు టుంగరాన్ని చూడకపోవడంతో దాన్ని తీసుకోలేదు మూడు రోజులుగా వజ్రపు టుంగరాన్ని చూస్తున్న ఆ రజకుడు ఇతరులకు సొంతమైనది ఏది నాకు అక్కర్లేదు ఉచితంగా లభించేది ఏది నాకు వద్దు నా శ్రమను నమ్ముకునే జీవిస్తాను అని అన్నాడు జనులు తమ శ్రమతోనే జీవితం గడపాలి శ్రమించకుండా తిని కూర్చోవడం దొంగతనంతో సమానమని పై ఉద్దంతంలోని రజకుడు మనకు చెప్పక చెప్తున్నాడు సో మనం సంపాదించిన ఒక్క రూపాయైనా మనం కష్టపడి ఉండాలి ఇది ఈ కథలోని నీతి